హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? మనం భీమిలి బీచ్లో ఉన్నాము. ఇది వచ్చి బీచ్ టెక్ అని ఒక మెషిన్. సో ఇది వచ్చి బీచ్లో ఉన్న డస్ట్, చెత్త, చదారం అన్నీ ఇలా ఏరేస్తుంది. చూసారా, అన్నీ కలెక్ట్ చేస్తుంది అన్నమాట ఇలాగా. మ్యానుఫ్యాక్చర్ మార్కెట్ అండ్ సర్వీస్ బై ఫ్యామ్టెక్ ఎన్విరో సిస్టమ్స్, బాట్ బై గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్. సో బండి మహారాష్ట్ర రిజిస్ట్రేషన్లో ఉంది. టైర్ చూసారు ఎంత వైడ్ ఉందో బీచ్లో. కొన్ని సో ఇది మనం వైజాగ్ నుంచి మనం భీమిలికి వచ్చాం. అంటే ఇది నోవోటెల్ రిసార్ట్, అది నోవోటెల్ భీమిలి కదా, భీమిలి సోనాలికా ట్రాక్టర్. ఇది చాలా సాలిడ్ ఉంది, మామూలు ట్రాక్టర్ లాగలేదు, ఎందుకంటే దీనికి వీల్స్ అన్నీ కూడా చాలా పెద్దవి. బీచ్ కోసం స్పెషల్లీ డిజైన్ ట్రాక్టర్ ఇది. సో బీచ్లో ఉన్న చెత్త అంతా కూడా క్లీన్ చేస్తుంది. సో బీచ్ని క్లీన్గా పెడుతుంది. సో టైగర్ అని ఉంది, సోనాలికా టైగర్, 75 HP అనుకుంటాను. ఇదే మనోడు స్టాప్ చేసి మాట్లాడుకుంటున్నాడు, అందువల్ల మనం ఎలా క్లీన్ చేస్తాం మనం చూడలేము. అపార్ట్ ఫ్రమ్ దాట్ సి, బీచ్ క్లీన్గా ఉంది. శాండ్ అంతా కూడా ఎక్కడ చెత్త చెదారాలు ఏం లేకుండా. సో ఇది మన భీమిలి బీచ్ అయితే ఇలా ఉంది ప్రస్తుతానికి. చాలామంది భవానీ దీక్ష వేసిన వాళ్ళు దీక్ష విరమిస్తున్నారు. ఆ విరమించే కార్యక్రమంలో ఆ పూలమాలలు ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కూడా తీసుకొచ్చి ఇలా సముద్రంలో వేస్తున్నారు. ఇది చాలా ఓల్డెస్ట్ మున్సిపాలిటీ అనుకుంటాను భీమిలి. ఏపీలోనే ఓల్డెస్ట్ మున్సిపల్, ప్లస్ ఈ యొక్క లైట్ హౌస్ ఏదైతే ఉందో ఇది కూడా మోర్ దెన్ 150 ఇయర్స్ ఓల్డ్ది. అదేవిధంగా ఏపీలోనే లార్జెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ, ఎలక్షన్లో ఏదైతే కాన్స్టిట్యుయెన్సీలో బిగ్గెస్ట్ ఉంటుందో అది భీమిలి కాన్స్టిట్యుయెన్సీ అంటారు. సో ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది, ఎవరో తెలీదు కానీ చాలా బ్యూటిఫుల్లీ డిజైన్. సాగర కన్య, సాహస వీరుడు సాగర కన్య అంటాం కదా, ఆ టైప్లో ఉంది. వెరీ 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 బ్యూటిఫుల్ స్టాచ్యూ ఇది. నోబడి విల్ మిస్ టేకింగ్ ఫొటోస్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఉన్నారు ఈరోజు సాటర్డే, లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ కమ్ టు విజిట్ ద బీచ్. అపార్ట్ ఫ్రమ్ దట్ యాక్చువల్లీ డాగ్స్ అయితే దే ఆర్ టేకింగ్ నాప్ హియర్. సో ఈ రాళ్ళ మీద వరకు కూడా దుగ్గం, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ గమనిస్తే చూస్తే తెలిసిపోతుంది. ఈ రాళ్ళ మీద వరకు కూడా మీకు నీళ్ళు వస్తాయి బాగానే, కాకపోతే సముద్రం లోపలికి ఉంటుంది కదా, లోపలికి వెళ్ళిపోయింది, అందువల్ల చాలా లోపలికి ఉంటుంది ఇప్పుడు. ఇక్కడ ఇలా చిన్న చిన్న పాండ్స్ తొట్టెల్లాగా ఉన్నాయి కదా, పిల్లలు ఇక్కడికి వచ్చి స్నానం చేయొచ్చు హ్యాపీగా. ఎక్కడ లేని విద్యలన్నీ ఇక్కడ ప్రదర్శిస్తుంటారు, డిఫరెంట్ డిఫరెంట్గా స్టైల్స్లో ఫోటోలు అవి తీసుకుంటుంటారు ఇక్కడ వచ్చి. ఇక్కడ నుంచి వెస్ట్ బెంగాల్, తర్వాత ఒరిస్సా, ఇక్కడెక్కడి నుంచో చాలామంది వస్తారు ఈ సీజన్లో, ఎస్పెషల్లీ బికాస్ ఇవి వింటర్ కదా, అరకు అవి విజిట్ చేయడానికి, హిల్ స్టేషన్స్. ఎందుకంటే ఇప్పుడు అరకు ప్లేస్ అలాంటి ప్లేసెస్లో టెంపరేచర్ నిన్న చూసినట్లయితే 6-7 degrees. సో దట్ ఈస్ కోల్డెస్ట్ అనమాట. సో అందువల్ల చాలామంది విజిట్ చేస్తారు. చేప చూసారా, చిన్న చేప వెళ్తున్నాయి, బుల్లి బుల్లి చేపలు.
సో అది, సో అందువల్ల టూరిస్ట్ సీజన్ అని మనం కూడా చెప్పొచ్చు. మనం ఇప్పుడు ఈ సీజన్లో ఇది ఏ మంత్? డిసెంబర్ కదా, నవంబర్ డిసెంబర్ బాగానే వస్తారు. ప్లస్ హాలిడేస్ కూడా వస్తాయి కదా, క్రిస్మస్ అవన్నీ అవన్నీ ఇవన్నీ వస్తాయి. సో అది ఫ్రెండ్స్, ఈరోజు మన భీమిలి బీచ్లోని దృశ్యాలు. సో అది భీమిలి పట్టణం. ఇది ఇట్లా కౌ షేప్లో ఉంటుంది. ఇక్కడ గోస్తని నది వచ్చి కలుస్తుంది. ఈ యొక్క భీమిలి దగ్గర అక్కడైతే చాలామంది చూస్తున్నాం కదా, అక్కడ బీచ్లో క్లియర్ ఉంది వాటర్ కూడా. చూసారు వాళ్ళు నిలబడుకున్నారు కింద, క్లియర్గా ఉంది వాటర్. ఈ ఫ్లోరా అండ్ ఫానా అంటే రాయి మీద, రాళ్ళ మీద కూడా ఇలా గడ్డి అలా మొలవడం వల్ల ఒక లైన్, ఒక విధమైన టెక్స్చర్ వచ్చి చాలా అందంగా అనిపిస్తుంది అన్నమాట ఇవన్నీ కూడా చూడడానికి. సో అందువల్ల బీచ్ బాగుంటాయి. ప్లస్ మనకి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా స్లిప్పరీ ఉంటుంది, వెరీ కేర్ఫుల్ ఉండాలి. ఇంకా ఇంకొకటి ఏంటంటే బీచెస్ అన్నీ కూడా వైజాగ్ నియర్ బై బీచెస్, చాలా వరకు చాలా బీచెస్ అంటే వంపులు తిరుగుంటాయి. అంటే ఒక చోట అనుకుంటే, ఒక చోట ఎక్కడైతే లోతు లేదు అనుకుంటామో పక్కన ఇంకో చోట లోతు ఉంటుంది. ఈత తెలియకుండా వెళ్ళిందంటే చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు చాలా మనం న్యూస్లో చదివే ఉంటాం. అందువల్ల ఈ బీచెస్లో విజిట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. సో అందువల్ల బీ కేర్ఫుల్, బీ సేఫ్, హ్యావ్ ఫన్. సో ఎంజాయ్ యువర్ హాలిడేస్, విజిట్ ప్లేసెస్, ఎక్స్ప్లోర్, ఎంజాయ్. సో అది ఈరోజు యొక్క బ్లాగింగ్. గణపతి, ఐ గాట్ గణపతి. ఎవరో పడేశారు, మనం తీసుకోకూడదు, సముద్రంలో పడేశారు. అందువల్ల మనం కూడా సముద్రంలో నిమజ్జనం చేస్తాం వినాయకుడిని. అయ్యా అడేసాం. ఇదేంది ఇది? కర్ర క్రాబ్స్ ఉంటాయి మామూలుగా, ఇక్కడ కనపట్టలేదు. తోటల కొండ సైడ్ అటు సైడ్ మన క్రాబ్స్ యూజువల్గా కనబడుతుంటాయి. సరే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. అగైన్ ఐల్ కమ్ బ్యాక్ విత్ అనదర్ గుడ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఇంక్రీజ్ అవర్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అమ్మా. మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వ్యూవింగే లేదు. అందువల్ల మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉండండి, అప్పుడప్పుడు కూడా వచ్చి చూడండి. ఎందుకంటే ఎన్నిసార్లు చూసినా కానీ ఇవి తనిసిరి అనేవి దృశ్యాలు ఇవన్నీ కూడా. సో ఆ విధంగా చూడమని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.